సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ వైఏటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపీపీ కూర మాణిక్యరెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలు ఆదర్శ గ్రామాలుగా మారాలని అన్నారు. గ్రామంలో పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. గ్రామాలలో పెండింగ్లో ఉన్న శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్ సీసీ కళలు, కమ్యూనిటీ హాల్స్ హరితహారం, రైతు వేదికలు, నర్సరీ గ్రామాల్లోని పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని సర్పంచులు, ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు, అధికారులకు సూచనిచ్చారు. అలాగే కరోనా మహమ్మారి నేపథ్యంలో సామాజిక దూరాన్ని తప్పకుండా పాటించాలని సూచించారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనబడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కేసరి పాపయ్య, జడ్పీ సీఈఓ సుమతి, డీసీసీ రైతు బంధు జిల్లా డైరెక్టర్ అధ్యక్షులు రామచంద్రం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కామూని శ్రీనివాస్, సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్, మొలకల కనకరాజు, ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఆత్రుతతో వాటిని కంప్లీట్ చేసుకున్నామో అవి మనం వినియోగంలోకి తెచ్చుకుంటేనే వాటి యొక్క సార్థకత అనేది పంచాయతీకి ఇస్తూ వాళ్ళతో పనిచేయించడం జరుగుతుంది. మనం ముందుకెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు. ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో